అంకురార్పణతో మొదలయ్యే ఘన బ్రహ్మోత్సవాల్లో ప్రతి దినం ప్రతి ఘట్టం ఆద్యంతం సప్తవర్ణ మణిమయ భూషితంగా జరుగుతుంది. 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో 9 విశేష వాహనాలపై శ్రీవారి ఉత్సవమూర్తి కొలువు తీరుతారు. ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. ఒక్కో వాహనం శ్రీమహావిష్ణువు ఒక్కో అవతారానికి ప్రతీకగా ఉంటాయి. తిరుమల బ్రహ్మోత్సవాలను ఒక్కసారి వీక్షిస్తే సకల పాపాలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయన్నది భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా నిర్దిష్ట మాసంలో నిర్దిష్ట నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇక కరువు కాటకాలు, గ్రహపీడల నివారణ కోసం నిర్వహించే వాటిని శాంతి బ్రహ్మోత్సవాలు అంటారు. ఎందరో రాజులు 5 రోజుల పాటు ఈ శాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని స్వామివారికి సమర్పించి భక్తితో నిర్వహించే బ్రహ్మోత్సవాన్ని శ్రద్ధా బ్రహ్మోత్సవం లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం అంటారు. ఇక రథసప్తమి పర్వదినాన స్వామివారిని సప్తవాహనాలలో ఊరేగించే ఉత్సవాన్ని ఏకదిన బ్రహ్మోత్సవం అంటారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో 9 రోజుల పాటు 9 విశేష వాహనాలలో ఉత్సవమూర్తిని తిరువీధులలో ఊరేగిస్తారు. ఈ వాహనాలలో ఒక్కొక్కటి శ్రీ మహావిష్ణువు అవతారాలకు ప్రతీకగా ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేస్తారు. ఇది బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతో ఇలా శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిలాళ్వార్ తిరుమంజనం అంటారు. ఈ ప్రక్రియ తరువాత ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ధ్వజారోహణం ముందు రోజు స్వామివారి సర్వసేనాధిపతి అయిన విక్షక్సేనుల వారు మాడవీధులలో ఊరేగుతూ ఆలయానికి నైరుతిమూలన ఉన్న వసంత మండపానికి ఛత్రచామర మంగళవాద్యాలు వేదమంత్రోచ్చారణల మధ్య చేరుకుని భూమిపూజ నిర్వహిస్తారు. మృత్సంగ్రహణం చేసి పుట్టమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకుంటారు. ఆ రాత్రే బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల కాలంలో ఈ నవధాన్యాలు ఎంత బాగా పెరిగితే రాష్ట్రం, దేశం అంత సుభిక్షంగా ఉంటాయన్నది పండితుల విశ్వాసం. ఇక ధ్వజారోహణం నాడు ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకావిష్కరణ చేస్తారు. ఈ పతాకమే అష్టదిక్పాలకుల్ని, యక్ష రాక్షస గంధర్వగణాలకు బ్రహ్మోత్సవాలకు పలికే ఆహ్వానం. ఈ ప్రక్రియతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టే. 2వ రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు. స్వామివారు ఇలా ఊరేగుతూ అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపచేస్తారు. ఈ పర్వదినాన స్వామివారికి ముద్గలాన్నం నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. ఈ రాత్రి నుంచే స్వామివారి వాహన సేవలు మొదలవుతాయి. ఉదయాస్తమయ వేళల్లో స్వామివారు మాడవీధులలో వివిధ వాహనాలపై ఊరేగుతూ కనిపిస్తారు. బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ శ్రీమహావిష్ణువు సర్వసేనాధిపతి విక్షక్సేనుల ఊరేగింపే. విష్ణువు యొక్క సర్వసేనాధిపతి విక్షక్సేనులు. ఆయన కొలువై ఉన్న కొండ శేషాద్రి. అందుకే 7 తలలు ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగించే ఘట్టం బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనది. స్వామివారికి అత్యంత సన్నిహితుడైన ఆదిశేషుని తన తొలి వాహనంగా చేసుకుని మాడవీధులలో ఊరేగుతున్న శ్రీవారిని కనులారా చూస్తే భక్తులలో పశుత్వం తొలగి దైవత్వం అలవడి పరమపదం సిద్ధిస్తుందన్నది పండితుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల 2వ రోజు మలయప్పస్వామి వీణాపాణి అయిన సరస్వతీమూర్తిగా హంసవాహనంపై దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంసను శ్రీవారు తన వాహనంగా చేసుకుని 4 మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తారు. 3వ రోజు ఉదయం స్వామివారికి సింహవాహన సేవ జరుగుతుంది. ధర్మరక్షణకై నృసింహస్వరూపాన్ని ధరించిన స్వామివారు సింహాన్ని అధిష్ఠించిరావటం దుష్టజన శిక్షణకు, శిష్టరక్షణకు సంకేతం. ఈ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు. నాటి రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. 4వ రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. వాటిల్లో అత్యుత్తమమైనది కల్పవృక్షం. ఈ వాహనంపై తనను దర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ తీరుతాయన్నది ఈ వాహన అంతరార్థం. కామితార్థ ప్రదాయినిగా పేరొందిన కల్పవృక్షాన్ని సైతం తన వాహనంగా మార్చుకున్న శ్రీవారు ఆనాటి సాయంత్రం సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 5వ రోజు స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మిగిలిన వాహన సేవలన్నీ వాహన మండపం నుంచి ఆరంభమైతే మోహిని అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది.
ఈ అవతారంలో స్వామివారి పక్కనే దంతపు పల్లకీపై చిన్నికృష్ణుడు మరో రూపంలో మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. 5వ రోజు రాత్రి గరుడ వాహన సేవ ఉంటుంది. ఇది స్వామివారి ప్రధాన వాహనం. ఈ ఒక్క సేవలో స్వామి సరసన ఉభయ దేవేరులు ఉండరు. గరుడు వాహనంగానే కాకుండా ధ్వజారోహణంనాడు ధ్వజమండపంపై నిలిచి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలకటమే కాదు, ఉత్సవాలు జరిగినన్ని రోజులు పర్యవేక్షిస్తాడని విశ్వాసం. ఆ రోజు రాత్రి స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో మెరసి మురిపిస్తారు. గజేంద్రమోక్షఘట్టాన్ని తలపింపచేస్తూ సాగే ఊరేగింపులో ఆపదలో ఉన్న భక్తులను ఆదుకుంటాననే రీతిలో స్వామి ఊరేగుతారు. 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు స్వామివారు. అదే రోజు సంధ్యవేళలో చంద్రప్రభ వాహనం మీద శ్రీవారు ఊరేగుతూ రావటంతో దివారాత్రులకు తానే అధిపతినని స్వామి ప్రకటించినట్టు భక్తులు భావిస్తారు. 8వ రోజు రథోత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి సేవ ఇదే. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై మలయప్పస్వామి తిరువీధులలో ఊరేగుతూ తన భక్త జనకోటిని ఆనందపారవశ్యంలో ఓలలాడిస్తారు. బ్రహ్మోత్సవాలలో చివరిదైన 9వ రోజు స్వామివారికి చక్రతాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. వరాహస్వామి ఆలయంలో పూజల అనంతరం శ్రీవారికి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఈ చక్రస్నానం జరిగే సమయంలో ఆ పుణ్య పుష్కరిణిలో స్నానాలు చేస్తే సకల పాపాలు పోతాయనేది భక్తుల విశ్వాసం. చక్రస్నానమైన తర్వాతి రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. దీన్నే ధ్వజ అవరోహణం అంటారు. దీంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్టే. ఇదే బ్రహ్మోత్సవాలకు ముగింపు ప్రక్రియ. బ్రహ్మోత్సవాలు జరిగే నవదినాలు తిరుమలగిరులన్నీ సప్తవర్ణ శోభితమై విద్యుద్దీప కాంతులతో విరాజిల్లుతాయి. శతస్సుమాలంకరణతో ఆలయ ప్రాంగణం నిత్య సుగంధాలను వెదజల్లుతాయి. సాధారణ దినాలలో మూలవిరాట్ దర్శనం మాత్రమే ప్రాప్తిస్తే బ్రహ్మోత్సవ పర్వదినాలలో స్వామివారి ఉత్సవమూర్తులు వివిధ రూపాలలో కనువిందు చేస్తాయి. వీటిని కనులారా దర్శించుకునేందుకు భక్తజన కోటి వెల్లువలా తరలివస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ బ్రహ్మోత్సవాలను కాలక్రమంలో రాజులు చక్రవర్తులు తమ విజయాలకు గుర్తుగా నిర్వహిస్తూ వచ్చారు. క్రీస్తుశకం 614లో పల్లవరాణి సామవై ఆలయానికి మనవాళ్ల పెరుమాళ్ళు అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని సమర్పించి బ్రహ్మోత్సవాలకు ముందు మాడవీధులలో దీనిని ఊరేగించినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం 1254 చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీస్తుశకం 1328 ఆషాఢమాసంలో త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు, క్రీస్తుశకం 1429 ఆశ్వయుజమాసంలో వీరప్రతాపదేవరాయలు, క్రీస్తుశకం 1446 మాసి తిరునాళ్ల పేర హరిహరరాయలు, క్రీస్తుశకం 1530 అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు, ఇలా క్రీస్తుశకం 1583 నాటికి దాదాపు ప్రతి నెల బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేవని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం లేని రోజులలో కాగడాల వెలుగుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఇప్పుడు విద్యుద్దీప కాంతులతో తిరుమల శోభిల్లుతున్నా ఉత్సవాలలో కాగడాల వినియోగం మాత్రం కొనసాగుతోంది. పగటివేళలో ఉత్సవం జరిగినా కాగడాలు ఉండి తీరాల్సిందే. అప్పట్లో ఆలయం చుట్టూ ఉండే మాడవీధులలో స్థానికులు కైంకర్యం నిర్వహించేవారు. 1966 శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు శాసనాలలో ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో కెరటాసిమాసం మార్గవి మాసంలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ప్రస్తుతం కెరటాసిమాసంలో బ్రహ్మోత్సవాలు, మార్గవిమాసంలో అధ్యయన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ఉపయోగిస్తున్న వాహన సేవల వరుసక్రమాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో అత్యద్భుతంగా వర్ణించాడు. 1970 స్వామివారు కేవలం మలయప్ప రూపంలోనే భక్తులకు అన్ని రోజులు దర్శనమిచ్చేవారు. కానీ 1970 తర్వాత దశావతారాలలో దర్శనమిస్తున్నారు. సృష్టిలో 4 యుగాలకు ప్రతీకగా వాహనాల అలంకరణ కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల వేళ ధ్వజారోహణం, రథోత్సవం, గరుడసేవ రోజుల్లో ఆలయాన్ని 3 సార్లు అలంకరిస్తారు. సాధారణ ఉత్సవాలలో 12 రకాల పుష్పాలు వినియోగిస్తే బ్రహ్మోత్సవాలకు 18 రకాల పుష్పాలు వాడతారు. బ్రహ్మోత్సవాలలో శ్రీవారి తిరునామం రెట్టింపు చేస్తారు. మామూలు రోజుల్లో బంగారు శంఖుచక్రాలతో శ్రీవారిని అలంకరిస్తే బ్రహ్మోత్సవాలలో వజ్రాలు పొదిగిన శంఖుచక్రాలు, కిరీటం, అష్టోత్తర శతనామాలు, నాగాభరణం అన్నింటినీ అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఇలా ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఒక్కో వాహనంలో స్వామివారు దర్శనమివ్వటానికి విశిష్ట కారణాలు ఉన్నాయి.
ఒక్కో అవతారంలో స్వామివారిని దర్శించుకుంటే ఒక్కో విధమైన ఫలం దక్కుతుంది. దీనికి తోడు రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమైపోయే భక్తజన కోటికి దైవచింతన పాదుకొల్పటానికి ఇలా బ్రహ్మోత్సవాలు జరుపుతారన్న అభిప్రాయము ఉంది. దీనికి తోడు భక్తులలో అనంత ధార్మిక చింతన కలిగించటంతో పాటు స్వామివారి భోగలాలస దివ్యస్వరూపాల్ని వారికి కనువిందుగా చూపించేందుకు ఈ వేడుకల్ని నిర్వహిస్తారని చెబుతారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులలో స్వామి సేవలో వాడే గొడుగులు చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. ఇక గరుడోత్సవం నాడు శ్రీవల్లిపుత్తూరు దేవస్థానం గోదాదేవి ఆలయంలో ఆ దేవికి అలంకరించిన మాలలు మాత్రమే ఇక్కడికి పంపి అలంకరిస్తారు. ఇక ఆనాడు మూలవిరాట్కు అలంకరించే లక్ష్మీహారాన్ని మలయప్పస్వామికి అలంకరిస్తారు. దీంతో ఆ సేవలన్నీ మూలవిరాట్కే అందినట్టు భావిస్తారు. ఈ ఉత్సవాలలో ప్రతి దినము, ప్రతి ఘట్టము, ప్రతి క్షణము శ్రీనివాసుడి వైభోగాన్ని కనులారా వీక్షించే భాగ్యం కోసం భక్తకోటి తండోపతండాలుగా తిరుమలకు తరలివస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే ఆద్యంతం అత్యంత కమనీయం, అపూర్వ అద్వితీయ రమణీయం, తిరుమలేశుని రంగరంగ వైభవం ఆద్యంతం స్వర్ణ శోభాయమానం.